ह्रीं श्रीं भद्रप्रियायै नमः। ललिता सहस्रनाममुललो 115వ నామము భద్రప్రియ। ఈ నామము 4 అక్షరములు కలిగిన నామము। భద్రప్రియ అను నామమునకు అర్థము భద్ర శుభములు మంగళములు శ్రేష్టము అయిన వానిలో ప్రియ అత్యంత ఇష్టము కలది। జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి శుభములు లేదా మంగళములను మిక్కిలి ఎక్కువగా ఇష్టపడునది। భద్రప్రియ అను నామమునకు భద్రగజమును ఇష్టపడునది అని కూడా అర్థము కలదు। శివునకు మరొక పేరు భద్రుడు। భద్రుడు అనగా శుభంకరుడు, మంగళములను ప్రసాదించువాడు। ఎవరైతే సంప్రదాయ ప్రవర్తనను అనుసరిస్తారో అటువంటి వారి పట్ల భద్రుడు ఎక్కువగా మక్కువ చూపిస్తాడు। అటువంటి భద్రుని భార్య భద్రప్రియ। భద్రప్రియ అనే నామమునకు విశేష అర్థము తనను నమ్మి సేవించు వారికి సమస్త సన్మంగళములను ప్రసాదించునది జగన్మాత। శివుడు మంగళకరుడు, శివాని సర్వమంగళ। భద్రప్రియ అను నామమునకు గల సార్థకతను గురించి పోతన గారు భాగవతములోని క్షీరసాగర మథనములో ఎంత చక్కగా వివరించారో చూడండి। క్షీరసాగర మథన సమయములో వెలువడిన హాలాహలము సకల లోకములను మార్చి మసిచేయసాగింది। అందరూ భయభీతులై శివుని కాళ్ళ మీద పడి రక్షించమని ప్రార్థించారు। ఈశ్వరుడు ఏం చేయమంటావన్నట్లు జగదీశ్వరి వంక చూశాడు। ఏ భార్య అయినా తన భర్త విషం తాగుతానంటే సరే అంటుందా? ఎప్పటికీ అనదు। కాని మంగళములను ఇష్టపడే భద్రప్రియ అయిన సర్వమంగళ ఏమన్నదో తెలుసా? మృంగడి వాడు విభుండని మృంగడిదియుగరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రమునింత మదినం మినదో। మృంగడివాడు తన భర్త అని తెలుసు, మృంగేది భయానకమైన విషమని తెలుసు, కానీ ప్రజలకు మేలు జరుగుతుందని ఆమె భర్త వైపుకు తిరిగి మృంగమని సౌజ్ఞ చేసింది। ఆ తల్లికి తన మంగళసూత్రముపై అంత నమ్మకము। ఈ ఒక్క సంఘటన చాలదా జగన్మాత యొక్క భద్రప్రియ నామము సార్థకమవడానికి? అథర్వవేదము శాంతి మంత్రములో సమస్త మంగళములను గురించి ఇలా వివరించింది। ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైః రంగైః తుష్టు వాక్సంస్థనోభిః వ్యసేమ దేవహితం యదాయుః। మేము కర్ణములతో మంగళకరమైన విషయములను విందుముగాక, కన్నులతో మంగళములను దర్శింతుముగాక, ఆయువు ఉన్నంత కాలము మీ కీర్తినే స్మరింతుముగాక। భద్రము అనే పదమునకు పరబ్రహ్మ స్వరూపము అని కూడా అర్థము ఉన్నది। ధనము బంగారము భార్యాపుత్రులు వీటన్నిటికంటే ఆత్మ చాలా ప్రియమైనది। ఆత్మస్వరూపిణి అయిన పరమేశ్వరిని ఆరాధించిన వారికి సమస్త సన్మంగళములను ప్రసాదించి కరుణించునది జగన్మాత। భద్రం మంగళం ప్రియం యస్యాః భద్రో గజ విశేషః తజ్జాతీయాః గజా ప్రియాయస్యా ఇతి వా అని విష్ణుపురాణము పేర్కొంటున్నది। భద్రప్రియ అయిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరి తన భక్తుల యొక్క అభీష్టములు రెండు విధములుగా తీర్చుతుంది। ఎవరైతే భక్తితో ఆ తల్లిని ముక్తి మార్గము కోసం అర్థిస్తారో వారికి స్వయముగా జ్ఞానమార్గముపదేశించి ఈశ్వర సాన్నిధ్యమును ప్రసాదిస్తుంది।
एवरैते संसार सागरमुनु दाटलेक रक्षण कोसम प्रार्थिस्तारो वारिकी प्रापंचिकमैन अन्नि मंगलमुलनु आ तल्लि प्रसादिस्तुंदी इदे भद्रप्रिया अने सर्वमंगल रूपम జగద్గురువులు ఆదిశంకరులు వేదాంత డిండిమలు భద్రప్రియ అనే నామమునకు మరొక అద్భుతమైన వివరణ ఇచ్చారు. పీఠం అంబవయం సర్వం శివలింగై చ చిన్మయం సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ इति वेदांत डिंडिमः. లింగస్వరూపములోని పీఠము జగన్మాత అయితే ఆ పీఠముపై ఉన్న చిన్మయ రూపమే శివలింగము. ఈశ్వరునితో అభేదమైన జగన్మాత ఆ భద్రపీఠముపై ఈశ్వరునితో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఆమె భద్రప్రియ. సర్వశుభదాయినీ సర్వమంగళకారిణీ భద్రగజముపై ఆసీనురాలైన శ్రీమాత భద్రునకు ప్రియురాలై భక్తులకు వరములిచ్చు సార్థక నామధేయ శ్రీమాత భద్రప్రియ. సకల జనులకు మేలు చేయనించి నీపతి నీ చేసితివి గరళ కంఠునిగా అమ్మాని పిలిచే నీ బిడ్డల కోసం ఏమ్మాని పరుగున వచ్చే శ్రీమాతవు నీవు. ఈశ్వరుని అంకము భద్రపీఠమైతే ఆ అంకమునకు పీఠముగా వెలసితివీవు. పైనున్న చిన్మయ రూపమే లింగము ఆది దంపతులు మీరు సమస్త విశ్వములో. భద్రగజమును ఇష్టపడుతూ ఆ గజముపై ఆసీనురాలై తన భక్తులకు సమస్త సన్మంగళములు ప్రసాదించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము కూడా అనునిత్యం భక్తి శ్రద్ధలతో భద్రప్రియ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి మనకు ప్రసాదించే మంగళములన్నిటికీ పాత్రులమవ్వాలని కోరుకుంటూ శ్రీమాత చరణం శరణం మమా.